ఇప్పుడు సాధారణంగా మూర్తి గారు ఐపీసీ సెక్షన్ల ప్రకారం అయితే ఎవరైతే దాడి చేశారో వారిపైన కేసులు పెడతారు. కానీ వాళ్ళ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్లు లేవండి, వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి. కాబట్టి వైసీపీ సెక్షన్ల ప్రకారం ఏంటంటే ఎవరైనా దాడి చేసినటువంటి సందర్భంలో దాడి చేసిన వారిని వదిలేసి దాడికి గురైన వారిపైన కేసులు పెడతారు వైసీపీ సెక్షన్ల ప్రకారం. ఇవాళ రాష్ట్రంలో వైసీపీ సెక్షన్లు అమలవుతున్నాయి మూర్తి గారు. ఇంకొకటి, అంతా కూడా మన రాష్ట్రంలో మొత్తం కూడా రివర్స్ పరిపాలన కదండి, ఏదైనా రివర్సే కదా. కాబట్టి ఇవాళ ఆ రకంగా చూసినా కూడా దాడి చేసినటువంటి వారినేమో దర్జాగా వదిలేసి దాడికి గురైనటువంటి వారిపైన రివర్స్ లో మా పైన కేసులు పెట్టారు. ఒకసారి కనుక మనం గమనించినట్లయితే మూర్తి గారు, ఆ రోజున దాడి జరిగినటువంటి సందర్భంలో చాలా స్పష్టంగా ఎవరు ఎవరిపైన దాడి చేయడానికి వచ్చారు, ఎన్ని వాహనాలలో వచ్చారు, ఎంతమందిని తీసుకుని వచ్చారు, వచ్చేటప్పుడు వారి చేతుల్లో ఎటువంటి మారణాయుధాలు ఉన్నాయో చాలా స్పష్టంగా సీసీ ఫుటేజ్ లో రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం చూశారు. ఏ రకంగా వాళ్ళు వచ్చారు, సెక్యూరిటీ బ్యారియర్ తోసుకుని మరీ గుద్దుకుని మరీ లోపలికి వచ్చే ప్రయత్నాలు ఎవరు చేశారు, ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలో మేము ఒక సమావేశానికి అటెండ్ అవటానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వీళ్ళు ఈ రకంగా దాడికి వస్తున్నారని తెలిసి మేము ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్ లో భాగంగా మేము ఆ రోజున అక్కడ వారిని నిలువరించడం జరిగింది మా కాంపౌండ్ లో మేము నుంచి. అటువంటి పరిస్థితుల్లో దాడి చేసిన తర్వాత మా పార్టీ నాయకులు అనేక మందికి గాయాలైన తర్వాత పోలీసులు కూడా దాదాపు 30 గంటల సేపు ఎవరు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు మూర్తి గారు. ఉదయం నుంచి జోగి రమేష్ ముందు రోజేమో సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టాడు, రేపు ఉదయం నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైకి దాడికి వెళ్ళబోతా ఉన్నాను, ఈడ్చుకొస్తాను చంద్రబాబు నాయుడు గారిని బయటకు అని చెప్పి ఉదయం నుంచి బులుగు మీడియాకి మెసేజ్లు పదే పదే మెసేజ్లు పెట్టాడు, నేను పలానా టైంకి వస్తున్నాను, పలానా టైంకి నేను స్టార్ట్ అవుతున్నానని చెప్పి ఇన్ని రకాలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా, బులుగు మీడియాకి మెసేజ్లు పెట్టినా పాపం పోలీసులకు మాత్రం అసలు వాళ్ళకి ఏమి తెలియస్తారు పాపం. అదేంటో మరి ప్రతిపక్ష పార్టీలు ఒక చిన్న ధర్నా కార్యక్రమం ప్రజల పక్షాన్ని ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే వాళ్ళకి అసలు సెకండ్లలోనే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ముందు రోజే ఒక రోజు ముందుగానే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తారు, మా పైన కేసులు పెట్టేస్తారు. అద్భుతంగా పనిచేస్తుంది వాళ్ళ నిఘా వ్యవస్థ. కానీ వైసీపీ నాయకుల విషయానికి వచ్చేసరికి పాపం వాళ్ళ చెవులు కళ్ళు అన్ని మూసుకుపోతాయి సార్, వాళ్ళకి ఏమి వినపడదు, ఏమి కనపడదు. అదొక విచిత్రం. ఎందుకంటే కాకి యూనిఫారాలు వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ కి అయితే ఇవన్నీ కనపడతాయి, కానీ వైసీపీ రంగులు వేసుకున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఏం కనపడతాయి సార్. కాబట్టి ఆ రకంగా పూర్తిగా పోలీసుల సహకారంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటిపైన దాడి చేసి మా నాయకులు అనేక మంది గాయాల పాలైన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇస్తే మూర్తి గారు, కనీసం మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదండి, కనీసం ఎఫ్ఐఆర్ కట్టలేదు. గాయాల పాలైనటువంటి వారిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి వాళ్ళకి చూపిస్తే కనీసం ఎమ్మెల్సీ కూడా చేయలేదు. ఇవాళ సీనియర్ అడ్వకేట్ సుబ్బారావు గారు ఉన్నారు ప్యానెల్లో, ఎవరైనా గాయాలతో ఫిర్యాదు చేయడానికి వెళ్తే వాళ్ళని మెడికల్ టెస్ట్ పంపించరాండి, ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి మెడికల్ ఎగ్జామినేషన్ చేయించరా. ఆ రోజున అటువంటి ఏమీ చేయించకుండా తూతు మంత్రంగా ఏదో ఒక కాగితం తీసుకుని మమ్మల్ని బయటికి నెట్టేసి ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల. సీన్ కట్ చేస్తే మరుసటి రోజు మేము మాకు సమాచారం ఏమని వచ్చిందంటే ఎఫ్ఐఆర్ నంబర్ 922/2021 తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కేసు నమోదు చేశారని చెప్పి మాకు సమాచారం వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే మూర్తి గారు దాదాపుగా 15-20 సెక్షన్లు పెట్టారండి, 144, 148, 427, 341, 294 ఇట్లా చదువుకుంటూ పోతే చాంతాడంత ఉంది లిస్టు, ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్, దాని కింద కూడా మా పైన కేసులు పెట్టి దానిలో ఏవన్ ముద్దాయి కొమ్మారెడ్డి పట్టాభిరామ్. ఎందుకు ఏవన్ ముద్దాయి కొమ్మారెడ్డి పట్టాభిరామ్? తన నాయకుడి పైన దాడి చేయడానికి కొంతమంది రౌడీలు వస్తే ప్రాణాలకి తెగించి తన నాయకుడికి రక్షణగా నిలబడినందుకు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఈ రోజున ఏవన్ ముద్దాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో. ఇవాళ అసలు వాస్తవం ఏంటంటే ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం కాబట్టి, ప్రభుత్వాన్ని గట్టిగా ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నాం కాబట్టి మా పైన ఇటువంటి కేసులు బనాయిస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు ఏ రకంగా పెట్టారో తెలుసా మూర్తి గారు? జోగి రమేష్ గారి డ్రైవర్ ఆయన గారు ఇచ్చినటువంటి కంప్లైంట్, ఆ కంప్లైంట్ చదివితే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఆయన కారు వచ్చి అక్కడ ఆగగానే అంటుండండి, నేను నాతో పాటు ఉంటున్నటువంటి ఒక 10-20 మంది ఒకేసారి కులం పేరుతో దూషించడం మొదలెట్టామంట, ఎవరు ఈ తాండ్ర రాము అనే వ్యక్తిని. అంటే ఆ వ్యక్తి ఏమన్నా మెడలో బోర్డు వేసుకుని తిరుగుతాడండి, నేను మాలనో మాదిగానో ఇంకోటనో లేదంటే ఒక షెడ్యూల్డ్ కులాలకి చెందినటువంటి వ్యక్తిని మెడలో బోర్డు తగిలించుకుని తిరుగుతాడా?
మాకు ఏ రకంగా తెలుస్తుందంటే అతను ఏవే కాదు, అసలు ఆ వ్యక్తి ఎవరో కూడా తెలియనటువంటి పరిస్థితిలో. రెండోది, ఒకేసారి 10-20 మంది కట్టుకట్టుకుని ఏదన్నా కోరస్ పాడినట్టు తిట్టడం మొదలు పెడతారంటే గుంపుగా వచ్చి, కాబట్టి చాలా అర్థరహితంగా హాస్యాస్పదంగా ఉంది. కనీసం ఆ ఎఫ్ఐఆర్ లో ఈ రాము అనే వ్యక్తి తండ్రి పేరు లేదు, అతని చిరునామా లేదు, ఏమీ అసలు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. సాధారణంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు తండ్రి పేరు దగ్గర నుంచి అన్ని వివరాలు దానిలో పొందుపరుస్తారు, అటువంటి ఏమీ లేవు. ఆ రకంగా ఒక కక్షపూరితమైనటువంటి ఎఫ్ఐఆర్ మా పైన పెట్టి నా కోసం ఇవాళ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఏం తప్పు చేశానని గాలిస్తారండి? ఏం తప్పు చేశాను నన్ను నా పైన ఇటువంటి కేసులు పెడతారు? ఇటువంటి తప్పుడు కేసులు భయపడే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఈ రోజున మీరు ఎన్ని రకాలుగా రాజ్యాంగాన్ని హైజాక్ చేసి మీ రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు పరిచే ప్రయత్నాలు చేసినా ఇవాళ న్యాయస్థానాల్లో న్యాయం బ్రతికే ఉంది కాబట్టి న్యాయస్థానాల ద్వారా ఏ రకంగా రిలీఫ్ పొందాలో, ఏ రకంగా ఫైట్ చేయాలో మాకు తెలుసు. రెండో పక్కన దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి ఇవాళ జోగి రమేష్ గారి పైన కేసు, ఆయన పైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చాలా గొప్పగా చెప్తా ఉన్నారండి. ఏ ఎఫ్ఐఆర్ చూస్తే 921/2021, ఆ ఎఫ్ఐఆర్ చూస్తే మా పైన 20 సెక్షన్లు, ఆయన పైన ఒకే ఒక్క సెక్షన్ సార్. ఏదో ఒక 70 మందిని కర్రలో ఇతర మారణాయుధాలతో దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పైన సెక్షన్ 151 ప్రివెంటివ్ అరెస్ట్ అంట. ఇదా న్యాయం. అది కూడా మేమిచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పెట్టలేదు ఎఫ్ఐఆర్. ఎస్ఐ గారు అక్కడ తాడేపల్లి స్టేషన్ లో ఉన్నటువంటి ఎస్ఐ ఏ శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు జోగి రమేష్ గారి పైన పేరు సబ్జెక్ట్ కరెక్షన్ సుబ్బారావు చెప్పినట్టు సెక్షన్ 151 సిఆర్పిసి ప్రకారం ఒకే ఒక సెక్షన్ మా పైన 20 సెక్షన్లు. ఇది ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్, ది గ్రేట్ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ. ఇన్ని జరిగిన తర్వాత నిన్న ఒకే ఒక పాయింట్ మూర్తి గారు, డిఐజి త్రివిక్రమ్ వర్మ గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారండి, జోగి రమేష్ గారు పాపం ఏ పాపం తెలియదండి, ఆయన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడటానికి వెళ్తున్నారు, కేవలం మాట్లాడటానికి వెళ్ళిన దానికే ఇంత రాద్ధాంతం చేస్తా ఉన్నారని చెప్పి ఇవాళ ఈ విశాల్ గున్ని, డిఐజి త్రివిక్రమ్ వర్మ వీళ్ళందరూ కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తారండి. అంటే ఒక 70-80 మందిని వేసుకుని మాట్లాడటానికి వెళ్తారండి. ఒక మాజీ ముఖ్యమంత్రి జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి వ్యక్తికి మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మాట్లాడటానికి వెళ్ళిపోతారా వితౌట్ ఎనీ అపాయింట్మెంట్, ఏమి సమాచారం లేకుండా? సరే మేము కూడా వెళ్తాం సార్, రేపు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ కి నేను కూడా వెళ్తా, రేపు వెళ్దాం అనుకుంటున్నా మాట్లాడటానికి. పంపించమని అంటే డీజీపీ గారిని, మా పార్టీ నాయకులు వెళ్తారు. అరే మొన్న ఇంత దాడి జరిగిన తర్వాత డీజీపీ ఆఫీస్ కి కంప్లైంట్ ఒక వినతి పత్రం ఇవ్వటానికి వెళితేనే గేటు దగ్గర ఆపేసి నానా రాద్ధాంతం చేసి మళ్ళీ అక్కడ మా నాయకులపై ఫిర్యాదు చేశారు. వీళ్ళు ఇంత నిస్సిగ్గుగా అసలు దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తారండి. నిజంగా షేమ్ ఆన్ ఏపీ పోలీస్ మూర్తి గారు.